बोलो वैष्णो देवी माता की जय, वैष्णो देवी माता की जय, दुर्गा माई की जय, जय माता जी, जय माता दी, जय माता जी, जय माता दी। మనం ఇప్పుడు వైష్ణో దేవి దగ్గర ఉన్నాం, జమ్మూ రాష్ట్రంలో. మరి జమ్మూ కాశ్మీర్ అంటే మన అందరికి తెలుసు కదా, పక్కనే పందులు ఉన్నాయని. ఏంటా పందులు? పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ పంది మొన్న వాడు ఏమన్నాడు, వాడి పేరు ఏంటంటే ఇమ్రాన్, వాడు ఏమన్నాడు, నేను కానీ కాశ్మీర్లో ఉంటే గన్న పడతానంటాడు. వాడికి వాడు పాకిస్తాన్లో ఏమైనా అన్ని సౌకర్యాలు సుఖంగా ఉన్నాయా? ఒక్కసారి పాకిస్తాన్కి జై చెప్పే బహుకుతా పుత్రులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా భారతదేశం ఏ దేశం మీద కన్నా యుద్ధానికి వెళ్ళిందా? పాకిస్తాన్ మీద యుద్ధం చేసిందా? ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ దరిద్రులు మన మీదకు వచ్చి మనల్ని చంపేయడం తప్ప మనం ఎప్పుడైనా వెళ్ళామా? ఆలోచించండి, మనం ఎలా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాం, మనం వాళ్ళు మనం ఎలా పాడు చేయాలనుకుంటున్నారు? పాకిస్తాన్ అయినా పాషన్ వన్ అవుట్ అయినా మనని పాడు చేయడం లక్ష్యం, వాళ్ళు బాగుపడడం కాదు వాళ్ళ లక్ష్యం. కాబట్టి మన లక్ష్యం మన మనం కాపాడుకుంటూ ఎదగడం. దీని మీద దృష్టి పెట్టండి. భారతదేశం, ఈ భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళందరిది ప్రేమిద్దాం. ఎవరన్నా వస్తే వాడిని వేసేద్దాం. ఈ దేశాన్ని వ్యతిరేకించే ఎదవ ఆడు లోపలోడైనా బయటోడైనా సరే, ఈ దేశాన్ని, ఈ దేశ జెండాని, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన ఏ ఎదవైనా సరే ఈ దేశానికి భారం. బోలో భారత్ మాతాకి జై.